రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? సీఎం చంద్రబాబుపై జగన్ ధ్వజం సాయం అందించడంలో ఎంత చేతగానితనమా? మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. వరద వచ్చి 8 రోజులైనా ఇప్పటికీ కూడా బాధితులు అక్కడ ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. 5-6 లక్షల మందిని ఆదుకోలేని దేని స్థితిలో మీ ప్రభుత్వం ఉందా? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం. సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ ప్రచార ఆర్భాటాలే కారణం. సర్వం కోల్పోయిన వారికి సాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా? ప్రభుత్వం ఆదుకోకపోతే బాధితుల తరపున ఖచ్చితంగా పోరాటాలు చేస్తాము. సో ఈ విధంగా చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ గారు అయితే ఈ విధంగా అస్త్రాలు అయితే వదలడం జరిగింది. విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా కూడా బాధితులకు ఇప్పటి వరకు సాయం అందలేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉందా లేదా అని ధ్వజమెత్తారు. వర్షాల కన్నా చంద్రబాబు నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం ఎక్కువైపోయింది. ఆయన అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5 కోట్ల మంది జనాభా, 100 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం 5-6 లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దేని స్థితిలో ఉందా అని చెప్పేసి ఈయన నిలదీశారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం వెంటనే వారికి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కోరారన్నమాట. లేని పక్షంలో మేమే పోరాటం చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మరి మీరేమంటారు ఇది? సో ఈ మాటలు మీరు ఏకీభవిస్తారా? ఏదైనా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్